కాకినాడ నగరంలో గల ప్రధాన రహదారుల కూడల వద్ద ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాణగుడి జంక్షన్, మెయిన్ రోడ్, పెద్దమసి జంక్షన్, జెడ్పీ సెంటర్, ఇంద్రపాలెం జంక్షన్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. అయితే ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు పనిచేయకపోవడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కు విధి నిర్వహణ కత్తి మీద సామలా తయారైంది. వాహనదారులు కూడా ఎవరిష్టం వచ్చినట్లు వారు తమ గమ్యస్థానాల వైపు పయనిస్తుండడంతో ప్రధాన రహదారి కూడల వద్ద తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాకినాడ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కార్పొరేషన్ అధికారులు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసెల్లపూడి రమణరాజు, కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్లు కోరారు. కాకినాడ నగరానికి ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు అనేటువంటిది ఏ వైపున కూడా లేకపోవడం వలన ట్రాఫిక్ ఇబ్బందులు విపరీతంగా పెరిగాయి. ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కింది స్థాయి సిబ్బంది నియామకం పూర్తిగా తగ్గిపోయింది. నిర్వహణ పూర్తిగా పలచబడిపోయింది. దీని వలన ప్రమాదాలు తీవ్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువయ్యాయి. నగరంలో ఎక్కడ వన్ వే ఉన్నది, ఎక్కడ నో పార్కింగ్ ఉన్నది అనేటువంటి ప్రజలకు తెలియని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఆ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కడ వన్ వే ఉందో, ఎక్కడ వన్ వే లేదో, ఎక్కడ నో పార్కింగో, ఎక్కడ పార్కింగ్ అనేటువంటి వాళ్ళకే తెలీదు. కాకినాడలో ఆ ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టమ్ ఎస్పీ ఆఫీసులో ఉంటుంది, అలాగే కార్పొరేట్ కమాండింగ్ ఆఫీసులో కూడా సిగ్నలింగ్ సిస్టమ్ ఉంది. వీటిని కోఆర్డినేట్ చేసుకుని సరైనటువంటి ట్రాఫిక్ నియంత్రణ కోసం సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసేదాని కోసం ప్రభుత్వం ముందుకు రావాలి. తద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని పరిష్కారం కోసం తత్వ చర్యలు తీసుకోవాలని చెప్పి కాకినాడ పౌరసంఘ సంఘంగా కూడా గత ఈ నెల 27వ తారీఖున కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ధర్నా చేసిన సందర్భంలో కమిషనర్ గారి దృష్టికి వ్రాతపూర్వకంగా తీసుకెళ్ళాం. దానికి సంబంధించిన ఏర్పాట్లేమి సాగుతున్నాయనే పరిస్థితి కనబడలేదు. అందుచేత వీటిని పరిష్కారం చేయాలి. ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ వేసి ఆయా సలహాలు తీసుకుని దీన్ని సిగ్నలింగ్ సిస్టమ్ని ట్రాఫిక్ నియంత్రించేదాని కోసం, ట్రాఫిక్ సిబ్బందిని పెంచేదాని కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.